హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు మన సింగరేణిలో ఉన్నటువంటి మందమర్రి ఏరియాలో ఉన్న రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ప్రాంతంలో ఉన్నాము. ఈ ఆసుపత్రిలో ఏమేమి చికిత్సలు అందుతున్నాయి, ఎటువంటి చికిత్సలు అందిస్తున్నారు, మరి పేషెంట్స్ ఏ రకంగా ఉన్నారు ఇక్కడ, అదే రకంగా దాదాపు అన్ని రకాల చికిత్సలు ఇక్కడ అందుతున్నట్టు తెలిసింది, చూద్దాము. చూడండి, ఇక్కడ మా ప్రపంచ శాంతిమూర్తి విగ్రహం కూడా కనబడుతుంది, చాలా శుభసూచకము. ప్రపంచానికి శాంతి బోధించే మహాతల్లి మన కళ్ళ ముందు ఉంటే మనకు ఆనందదాయకము. లోపలికెళ్ళి 4-5 ఎపిసోడ్లు అవుతాయో, 10 ఎపిసోడ్లు అవుతాయో పూర్తి వివరాలు మీకు చూపిస్తూ, ఎన్ని ఎపిసోడ్లు అయినా మీకు ఈ ఆసుపత్రి గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రామకృష్ణపురం ఏరియా హాస్పిటల్ ముఖద్వారం దగ్గర ఉన్నాము. మరి ఏసీఓ ఉషారాణి గారు మనకు ఒక అద్భుతమైన డాక్టర్ గారు మన గైడ్గా ఇచ్చారు, డాక్టర్ రాజకుమార్ గారు. సార్, నమస్తే. నమస్తే సార్. మరి మీ ఆసుపత్రి గురించి చాలా విన్నాము, దీని గురించి పూర్తి వివరాలు మన కార్మిక లోకానికి, సామాన్య ప్రయాణికి తెలియజేద్దామనే ఉద్దేశం సార్. మీ హాస్పిటల్ వివరాలు తెలియజేశారు సార్? తెలియజేస్తాను, తప్పకుండా. మొదటిగా ఎక్కడికి వెళ్దాం సార్? క్యాజువాలిటీకి వెళ్దాం. ఓకే సార్, కమాన్. ఒక ఫ్రెండ్స్, మనం క్యాజువాలిటీలోకి వెళ్తున్నాం ఇప్పుడు. అమ్మ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అమ్మ, మీ పేరేం? సృజన. ఇక్కడ మీ డ్యూటీస్ ఏముంటాయి క్యాజువాలిటీలో? ఎమర్జెన్సీ కేసెస్ ఏమేమి వస్తాయో తీసుకుంటాము, అండ్ ప్రతి ఒక్క ఎమర్జెన్సీ కేసెస్ని రిసీవ్ చేసుకుంటాం. మెడికల్ అంటే మైండ్ నుంచివి, నాన్ మైండ్ రెండు. అంటే దీనికి సంబంధించి ఎమర్జెన్సీ అనుకోండి, దానికి సంబంధిత డాక్టర్ని పిలిపిస్తారా? అవునండి, మాకు అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఫిజిషియన్ సార్, సర్జన్, ఎవరెవరు దానికి సంబంధించినో వాళ్ళందరూ వచ్చి కాల్ అటెండ్ అవుతారు. అంటే మీరు రాత్రి బౌలు పని చేస్తారా ఇక్కడ? అవునండి, ఇది 24 అవర్స్ సర్వీస్, 3 షిఫ్ట్ల వైజ్ ఉంటుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ప్రతి ఒక్కరు డాక్టర్ లేకుండా ఈ క్యాజువాలిటీ ఉండదు. అమ్మ, ప్రస్తుతం క్యాజువాలిటీలు ఏమైనా ఇన్పేషెంట్స్ ఉన్నారా? ఉన్నారండి, మైండ్ నుంచి మిగతా వేరే వేరే ఇష్యూస్ నుంచి ఉన్నారు. ఓకే, చూడొచ్చమ్మా? చూడొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. క్యాజువాలిటీ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అద్భుతంగా నీట్గా చాలా హైజీనిక్గా, అంటే ఎమర్జెన్సీలో క్యాజువాలిటీ అంటేనే దాదాపు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏదేమైనా ఉంటుంది. ఇక్కడనే వచ్చి ఇక్కడ డాక్టర్ సంప్రదించాక మరి వీళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం తర్వాత పేషెంట్స్కు వివరాలు తెలియజేస్తారు. లోపలికి వెళ్దాం రండి. చోట సార్, మరి క్యాజువాలిటీలో దాదాపు వార్డ్స్ 2-3 ఉన్నాయని తెలిసింది సార్? అవునండి, ఫీమేల్ పేషెంట్స్కేమో ఈ వార్డు, ఫీమేల్స్ సైడ్ పెడతాము. క్యాజువాలిటీలో మేల్ వార్డు అది అటువైపు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి వార్డులో చూస్తే దాదాపుగా ఎమర్జెన్సీలు ఎవరు లేరు, ఒక్కరే ఉన్నట్టున్నారు. అంటే సింగరేణి యాజమాన్యం కొన్ని డాక్టర్లు ఎంత చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తున్నారు మనకు తెలియచ్చు. ఒకసారి మన మెయిల్ వాడు కూడా వెళ్దాం పండి. మెయిల్ పేషెంట్స్, ఎమర్జెన్సీ పేషెంట్స్ అయితే మనం ఈ ఇక్కడ అడ్మిట్ చేసుకుంటాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయిపోతే కనుక వార్డులకు షిఫ్ట్ చేసుకుంటాం. అచ్చా, కన్సర్న్ వార్డ్స్కి. సరే, ఈ పేషెంట్స్తో మాట్లాడవచ్చా? మాట్లాడండి. నమస్తే నాన్న. ఏం పేరే? ధనమేని రాజా. ఏ రాజన్న, ఎప్పుడు వచ్చినావు ఆసుపత్రికి? నేను 8 గంటలకు వచ్చిన నిన్న. ఏమైంది నీకు? పచ్చవాత వచ్చింది బాగా. అచ్చా, నిన్ననేనా? నిన్ననే. బీపీ ఉందా ఏమన్నా నీకు? ఇక బీపీ ఉన్నదో లేదో దేవుడికి. గోళీలు ఎప్పుడన్నా వాడినా? మా దూరం రాసి వచ్చినాయి ఆడిన. ఆడగా నేను వాకింగ్ పోతాను, పోతున్నట్టు వస్తలేదు. అచ్చా, వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకి నా పెన్న ఇడి తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంకో తక్కువనే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏమి వాళ్ళు మందులు వాడాలా ఇచ్చినాయి అని అంటాడు. మంచిగా చూస్తారు తొందరలు కదా? మంచిగా చూస్తారు, మంచిగానే చూస్తారు. ఓకే నాన్న, తొందరగా నువ్వు కోలుకొని బయటకు రా. బాగుంచాను, బాగుంచాను, బాగు. అన్న, నీ పేరేమి? నా పేరు చిలువేరు సదానంద. ఎక్కడ పనిచేస్తారు? నేను ఎస్ఎన్పిసి సెక్యూరిటీ గార్డ్, శ్రీరాంపూర్ ఏరియా. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు ఏ అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చారు? సో నేను ఈరోజు ఉదయం 7:30 శ్రీరాంపూర్ మా ఎస్ఎన్పిసి ఆఫీసులో పరేడ్ చేస్తున్న సందర్భంగా నాకు శరీరం తిప్పి ఫిట్స్ లాగా వచ్చి కింద పడిపోయాను. సో వెంటనే మా సెక్యూరిటీ, నాతో పాటుగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది
హుటాహుటిన ఆర్కే డిస్పెన్సరీకి తీసుకువచ్చి నన్ను నాకు సాయం చేసి నన్ను కాపాడారు. ఆ తర్వాత అక్కడ నుండి ఆర్కే డిస్పెన్సరీ డాక్టర్ గారు వేరే హాస్పిటల్కి పంపించారు. సో హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే ఇక్కడ నిల్చున్న డాక్టర్ గారు చాలా బాగా చూశారు. మన ఎండి గారు నాయక్ గారు కూడా ఈ వచ్చిన ఈ యొక్క 2-3 నెలల లోపల కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా అందరూ వెంటనే డ్యూటీకి వచ్చి పనిచేయాలని చెప్పేస్తాను. హాస్పిటల్లో కూడా డాక్టర్ గారు బాగా చూస్తాను. నేను గత 15 రోజుల క్రితమే నాకు ఉషారాణి మేడం గారు కూడా రెఫర్ చేశారు హైదరాబాద్కి. హైదరాబాద్లో మెడికవర్లో హాస్పిటల్కి వెళ్ళాను, బాగానే చూస్తున్నారు. ఇంకా బాగా చూడాలి, బాగా చూస్తున్నారు హాస్పిటల్లో డాక్టర్లు. తర్వాత ఇక్కడ కూడా బాగానే ఉంది, కానీ ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ తలదన్నే విధంగా ఉండాలని నేను ఒక సింగరేయన్గా కోరుకుంటున్నా. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్ అనదం, మీరు అనుకున్న నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. క్యాజువాలిటీలో చూడండి, మరి నిత్య పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది మనకు. సార్ ఇదేంటి సార్? కంటిన్యూస్ మానిటర్ అండి. కంటిన్యూస్ మానిటర్ అంటే దానివల్ల ఉపయోగం ఏంటి? మనకి ఒక పేషెంట్కి ఎవరికన్నా ఎమర్జెన్సీలో కంటిన్యూస్గా ఈసీజీ కానీ లేకపోతే బీపీ కానీ పల్స్ కానీ మనం మానిటర్ చేయాలి అనుకుంటే ఇది మనం అటాచ్ చేస్తే పేషెంట్ కంటిన్యూస్గా ఎవరి 3 మినిట్స్ కి ఒకసారి బీపీ చూస్తుంది. సో కంటిన్యూస్గా ఈసీజీ కూడా కంటిన్యూస్గా వస్తుంది. మనకి ఏదన్నా అబ్నార్మల్ అయితే మనం డీల్ చేసుకుంటాం. ఓకే 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 సార్. ఈ కంటిన్యూస్గా మనం హార్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ వార్డు మనం అంటే ప్రాణాపాయ స్థితిలో ఎమర్జెన్సీలో మనకు ఎక్విప్మెంట్ అంతా ఇందులో ఉంటుంది కాబట్టి ఇందులో పెట్టుకుంటే కంఫర్ట్గా చూద్దామా సార్? మరి ఓకే ఫ్రెండ్స్, మనం ఐసీ ఏమంటారు సార్ దీన్ని? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. ఐసీయూలో ఉన్నాం ప్రజెంట్. అంటే చీలా ఇక్కడ అత్యాధునికమైన మిషనరీస్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి మనకు. మరి ఇవన్నీ కవర్స్ వేసి ఉంచినట్టు మనకు కనబడుతుంది ఈ మిషనరీస్ అంతా. ఇవన్నీ అవే ఫ్రెండ్స్? ఇదేమో హై ఫ్లో ఆక్సిజన్ మీటర్ అంటారు. అచ్చా అచ్చా సార్. యాక్చువల్గా కరోనా టైంలో బాగా యూజ్ అయింది ఇది. అచ్చా ఇది హై ఫ్లో ఆక్సిజన్ మీటర్స్ అంటాము. అచ్చా ఇది యాక్చువల్గా ఏంటంటే మనం జనరల్గా పేషెంట్కి 10 లీటర్స్ పర్ మినిట్ చొప్పున పెడుతూ ఉంటాం. ఇది 20-30 లీటర్స్ కూడా ఆక్సిజన్ అవసరం అయితే పేషెంట్ ఇది పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 కంటే దాటితే వేడి వస్తుంది కాబట్టి ఆ వేడిని చల్లార్చి ఇవ్వాల్సి వస్తుంది ఆక్సిజన్. సో వేడిని చల్లార్చాలంటే ఇది వాడతాం అనమాట. దీంట్లో వాటర్ పోస్తాము, ఒక లెవెల్ వరకు వాటర్ పోస్తే ఆ ఆక్సిజన్ ఏదైతే మనం పేషెంట్ కి ఇస్తున్నామో అది హ్యూమిడిఫై అయ్యి తర్వాత పేషెంట్ కి అంటే చల్లబడి చల్లబడి. ఓకే వండర్ఫుల్ సార్, మంచి విషయం చెప్పారు. మరి ఈ పక్కన మిషనరీ సార్ ఇవన్నీ? ఇది మనం కంటిన్యూస్ మానిటర్ చేసుకోవచ్చు. రెండోది ఇది వెంటిలేటర్. పేషెంట్ కి ఏదన్నా ఎమర్జెన్సీ అయితే మనం వెంటిలేషన్ పెట్టడానికి. వెంటిలేటర్ అంటే ఆయాసంతో గాలి కూడా తీసుకోలేని పరిస్థితిలో దీని ద్వారా మనం ఆక్సిజన్. అదేంటి సార్? ఇది దానికి సంబంధించింది యాక్చువల్గా. ఇదంతా వెంటిలేటర్స్. ఇదంటే ఒకటే వింగ్ దాదాపు వింగ్. వీటిని మనము వెంటిలేషన్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నోట్లో ముందుగా గొట్టం వేసేసి వెంటిలేషన్ ఇస్తారు, దాన్ని ఎండోట్రిక్ ఇంటిబేషన్ అంటాం. ఈటి ట్యూబ్ వెంటిలేటర్స్ కి ఇవి బాగా పనిచేస్తాయి. అంటే ట్యూబ్ వేయకుండా వెంటిలేషన్ ఇవ్వాలి అంటే మనకి సిప్యాప్ అంటారు, ఇస్తాం అన్నమాట. ఇది అంటే గొంతులో ట్యూబ్ వేయము. ఎట్లా మరి సార్? దీని మాస్క్ ఉంటుంది, చేసి దానికి అటాచ్ చేసి ఒక ప్రెషర్ తో పంపు చేస్తాం. అంటే ఇవన్నీ ఆక్సిజన్ సప్లై కానీ ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్. ఒకటి ఇదేమో నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్, ఇదేమో అదేమో ఇన్వాసివ్ వెంటిలేషన్. గొంతులోని ట్యూబ్ వేసి చేస్తాం, ఇది ట్యూబ్ లేకుండా. అంటే దీనికంటే సీరియస్ అయితే అదే. అలాగంటారా? ఇది కొద్దిగా ఎమర్జెన్సీ కంటే కొద్దిగా తక్కువ గ్రేడ్. ఇది కూడా పనికి రావట్లేదు అంటే అదిస్తాం. ఓకే సార్, వండర్ ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఐసీయూ. ఇక్కడ ఒక పేషెంట్ కూడా మనం చూస్తున్నాము, చాలా క్రిటికల్ గానే. యాక్చువల్గా ఇతనికి ట్రాకియాస్టమీ చేశారు, అంటే గొంతు ద్వారా కట్ చేసి దాని నుంచి
గాలి ఇస్తున్నారు. ప్రెసెంట్ అలాగే ఇస్తున్నారు సార్. ప్రెసెంట్ అలాగే ఇస్తున్నారు. ఇది ఇది ఈయనకు వచ్చిన సమస్య ఏంటి సార్? ఇది హెడ్ ఇంజురీ అయ్యి యాక్సిడెంట్ అయ్యి ఇట్లా అయింది. తర్వాత మన ట్యూబ్ ద్వారా గాలి ఇస్తాము. ఇప్పుడు స్టేబిలిటీ ఉందా? అయితే స్టేబుల్గా ఉన్నారు. ఓకే. వచ్చినప్పుడు అయితే కోమాలో ఉన్నాడు. ఇప్పుడు స్టేబుల్ అయింది. ఆక్సిజన్ కూడా పోతుంది. వచ్చినప్పుడు బీపీ కూడా కంట్రోల్ లో ఉంది, చాలా తక్కువ ఉంది. ఇప్పుడు బీపీ కూడా నార్మల్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మైనర్ ఓటి అంటారు. అచ్చా అచ్చా. అంటే మినీ ఆపరేషన్ థియేటర్. అచ్చా. చిన్న చిన్న కుట్లు కానీ లేకపోతే ఎమర్జెన్సీలో కాలికి దెబ్బ తగిలి, చేతులు దెబ్బ తగిలి ఏదైనా కుట్లు వేయాల్సి వస్తే ఎమర్జెన్సీగా ఇక్కడ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న మైనర్ ఆపరేషన్స్ కూడా మనం ఏదన్నా చిన్న చిన్న గడ్డలు కానీ ఏదైనా తీసేయాల్సి ఉంటే ఇక్కడ. వెరీ గుడ్. ఛానల్ చూస్తున్నందుకు అభివందనములు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.